వెల్కమ్ టు సతమానం సెల్ఫ్, దిస్ ఇస్ మోనిక. సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నానండి. చాలా అంటే మంచి మనకి పార్టీ వేర్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, మన దగ్గర పార్టీ వేర్ శారీస్ తో పాటు డైలీ వేర్ శారీస్, అన్ని శారీస్ అవైలబుల్ గా ఉంటాయి. మీరు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేశారంటే కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అడ్రస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మన సతమానం సెల్ఫ్స్ వచ్చేసి వివేకానంద నగర్, అంటే కేపీహెచ్బి నుంచి వివేకానంద నగర్ వచ్చేసారంటే జస్ట్ రోడ్ నెంబర్ 2. మీకు అడ్రస్ లో ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి క్లియర్ గా గైడ్ చేస్తాము. అండ్ మీరు బల్క్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్నా చేసుకోవచ్చు, బికాస్ మన దగ్గర హోల్సేల్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే ఇంట్లో నుంచి శారీ బిజినెస్ ఎవరైనా చేసే వాళ్ళు కూడా ఒకసారి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎలాంటి శారీస్ కావాలి అనుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటున్నారు, వన్ శారీ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అలాగే బల్క్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు పార్టీ వేర్ శారీస్ అన్నాను కదా, ఫస్ట్ మనం బనారస్ పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ లో పర్చేస్ చేసుకుంటున్నారు కదండి, అండ్ వాట్సాప్ లో మనకి రిప్లైస్ అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటాయి, తెలిసిందే కదా. చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అండ్ వాట్సాప్ లో రిప్లైస్ అనేవి చాలా లేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో టెన్షన్ ఏం లేదండి, కింద డిస్క్రిప్షన్ లో బాజ్ యాప్ కూడా ఉంది, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేశారంటే మీకు డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతారు, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇఫ్ సపోజ్ మీరు ఈ శారీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటారు, మీరు ఒక స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో పెట్టి, అంటే మీకు ఇంకా రిప్లై రాలేదనుకో, ఒక్కసారి ఆ బ్యాజ్ ఓపెన్ చేయండి, మీకు ఆ డైరెక్ట్ గా శారీ పర్చేస్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు 2-3 శారీస్ అవైలబుల్ గా ఉన్నాయా, ఎన్ని శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి, అసలు స్టాక్ అవైలబుల్ గా ఉందా, అదంతా ఇన్ఫర్మేషన్ మనకి అప్డేటెడ్ గా ఉంటుంది అనమాట బాజ్ యాప్ లో. ఈ లింక్ మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా రిఫర్ చేశారంటే మీ అకౌంట్ లో 50 రూపీస్ బాజ్ యాప్ లో క్రెడిట్ అవుతాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీరు వాట్సాప్ కంటే ఒకసారి బాజ్ యాప్ కి వెళ్ళి అలా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ అలాగే రిఫర్స్ చేస్తూ ఉంటే మీకు కూడా +50 యాడ్ ఆన్ అవుతుంది. సో డూ రిఫర్ యువర్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను కట్టుకున్న శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుందో, స్పెషల్లీ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, ఏ శుభకార్యాలకైనా అందరూ ప్రిఫర్ చేసే కాంబినేషన్, మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను, చాలా చాలా బాగుందండి. అండ్ సమ్మర్ వెడ్డింగ్స్ కి మనం కంచి పట్టు కాస్త హెవీ అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ కి వెళ్ళండి, బికాస్ చూడడానికి బాగుంటుంది, అట్ ద సేమ్ టైం కంచి పట్టు కంటే కాస్త మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సో బార్డర్స్ తీసుకోండి, బోత్ ది సైడ్స్ మనకి చూస్తున్నారు కదా, ఒక 6 inches పింక్ బార్డర్ తీసుకుని అండ్ వీవింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ బనారస్ స్టైల్ వీవింగ్ చూస్తున్నారు కదా. ఫస్ట్ వచ్చేసి ఒక 1 inch గోల్డెన్ స్ట్రాప్ పైన మనకి స్లాంటింగ్ లైన్స్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, సేమ్ బార్డర్స్ వచ్చాయండి బోత్ ది సైడ్స్. అండ్ నీట్ గా మనకి బార్డర్ చూడండి డ్రాప్ స్టైల్ తో ఎండ్ అయిపోయింది అనమాట. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, కింది నుంచి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, గ్రీన్ పైన మనకి ఫ్లోరల్స్ మాత్రం కలర్ఫుల్ గా ఇచ్చేసి, అంటే ఈ లీఫ్ ప్యాటర్న్ క్రీపర్స్ అంతా కూడా గోల్డెన్ లో ఇచ్చారు. సో మనకి గ్రీన్ పైన కలర్ఫుల్ గా కనబడుతుంది, అట్ ద సేమ్ టైం గోల్డెన్ కూడా రావడం వల్ల క్లాసీగా ఉంది, చాలా బ్రైట్ గా ఉంది కలర్ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ పళ్ళు గోల్డెన్ జరీ వీవింగ్ తో మంచి కడి ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో బనారస్ స్టైల్ వీవింగ్ లో ఇచ్చారు బ్లౌజ్ అనేది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా వెరైషన్స్ ఉన్నాయి, అంటే ఇందులో ఉన్న కలర్ చార్ట్ చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో చూస్తున్నారు కదండి మన సెకండ్ కాంబినేషన్ పర్పుల్, బ్యూటిఫుల్ గా ఉంది కలర్. ఇందాక గ్రీన్ అండ్ పింక్ ఎలా చూసారు, సేమ్ మనకి పర్పుల్ కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము. సేమ్ ప్యాటర్న్, ఏమి డిఫరెన్స్ లేదు, జస్ట్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానికోసం చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ గా ఉంది కదండి కలర్ కాంబినేషన్. ఒకసారి పళ్ళు కూడా చూసేసుకోండి. అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ లో ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉంటుంది అనే దాన్ని చూపిస్తాను, బికాస్ ముందు శారీలో చూపించలేదు కదా. అన్ని శారీస్ లో మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది, కంప్లీట్ వీవింగ్ స్టైల్ వచ్చింది, వర్క్ బ్లౌజెస్ కూడా పనికిరావు అంత బాగుంటుంది స్టిచ్ చేసి వేసుకుంటే. ప్రైస్ చెప్పాను కదండి 6,950, 6,950 రూపాయలు పడుతుంది. ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం. ఇది వచ్చేసి మంచి మెరూన్ అండి, పెళ్లి పట్టు శారీ ఉంటుంది కదా, మనకి ముహూర్తం టైంలో వేసుకుంటాం చూడండి, అంత బాగా కనబడుతుంది శారీ మాత్రం, మంచి హాఫ్ వైట్ కి కలర్ చూడండి, కట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది. సేమ్ ప్యాటర్న్, బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ గా సేమ్, బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, మనకి హాఫ్ వైట్ పైన ఫ్లవర్స్ అన్ని ఇలా కలర్ఫుల్ గా రావడం వల్ల ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నాయి, బికాస్ హాఫ్ వైట్ పైన ఏ కలర్ అయినా ఎలివేట్ అవుతూ ఉంటుంది కదా. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు బ్యూటిఫుల్ గా గోల్డెన్ జరీ వీవింగ్ తో మనకి కాస్త కడ్డి ప్యాటర్న్ లా కనబడుతుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉంటుందండి, వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్, బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే ఈ శారీ లుక్ అనేది బయటకు వస్తుంది. 6,950, 6,950 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. సో మనం సేమ్ శారీ ఇన్ డిఫరెంట్ కాంబినేషన్, దిస్ ఇస్ మంచి బ్లూ కి రెడ్ కాంబినేషన్ అనమాట.
బ్రైట్ గా అంటే దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ లో మనమే ఎక్కువ హైలైట్ అవ్వాలి అనుకుంటాం కదండి, అలాంటి టైంలో ఇలాంటి కాంబినేషన్ బెస్ట్ ఆప్షన్. మంచి బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్, సేమ్ బార్డర్స్ బోత్ ది సైడ్స్, బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉంటుందండి, వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ 6950, 6950 రూపాయలు. నెక్స్ట్ కాంబినేషన్ షర్ట్. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఇది కూడా మనకి బనారస్ స్టైల్ ప్యాటర్న్. ఏంటంటే ఇందాక చూసిందంతా వీవింగ్ బార్డర్స్ వచ్చాయి, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు బార్డర్ ప్యాటర్న్ అనేది. బ్యూటిఫుల్ గా ఉంటాయి, ఏ శారీస్ దానికేనండి, మీరు చూస్ చేసుకోండి. బికాస్ మీరు అలా కావాలి అనుకుంటున్నారా లేదా ఇలా పైతాని స్టైల్ కావాలి అనుకుంటున్నారా మీరు చూస్ చేసుకోండి. మంచి హాఫ్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్, బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 4 inches బార్డర్ వచ్చాయి బోత్ ద సైడ్స్. అండ్ అంతా కూడా పైతాని ప్యాటర్న్, అంటే మనకి పైతాని ప్యాటర్న్ తెలిసిందే కదండి, ఇలా గోల్డెన్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి అంటే బార్డర్ అంతా గోల్డ్ ఆర్ సిల్వర్ లో ఇస్తారు. ఇక్కడ మనం గోల్డెన్ లో తీసుకున్నాము అండ్ వాటిపైన కలర్ఫుల్ గా ఒక వీవింగ్ వచ్చేస్తుంది మోటర్స్. సేమ్ బార్డర్స్ వచ్చాయి అండ్ టెంపుల్ స్టైల్ తో ఎండ్ అయిపోయాయి బార్డర్స్ అనేవి. బాడీ పార్ట్ అంతా చూడండి, పైన వైపున మనకి ఓన్లీ గోల్డెన్ జరీ వీవింగ్ తో పోల్కా డాట్స్ ప్యాటర్న్ ఇచ్చాడు. వీవింగ్ ఇదేది ప్రింటెడ్ కాదండి, ఇదంతా వీవింగ్, మనకి పట్టు కాబట్టి కంప్లీట్లీ వీవింగ్. పైన అంతా కూడా పోల్కా డాట్ వచ్చేసింది. కింద వైపున చూస్తున్నారు కదా ఫ్లోరల్స్ ఇచ్చారు, అంటే క్రీపర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. క్రీపర్ అనగానే మనకి స్టెమ్స్ అలా చుట్టుకోవడం అలా కాకుండా నీట్ గా మనకి స్టెమ్స్ లాగా ఇచ్చారండి. అండ్ వాటిపైన మనకి ఫ్లోరల్స్, కలర్ఫుల్ గా ఉంది శారీ. హాఫ్ వైట్ కదా డల్ అవుతుందని అస్సలు ఫీల్ అవ్వద్దు, బికాస్ మిగిలిన కలర్స్ అన్ని బాగా అంటే ఎలివేట్ అవుతూ చాలా రిచ్ గా కనబడుతుంది శారీ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, కంప్లీట్ పైతాని ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. మనకి బార్డర్స్ ఎలా అయితే వచ్చాయో రిచ్ గా, మనకి పళ్ళు కూడా కంప్లీట్ పైతాని ప్యాటర్న్ పళ్ళు. మీరు కట్టుకున్నారంటే సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో పళ్ళు ప్యాటర్నే హైలైట్ ఈ శారీలో. మీరు జస్ట్ కట్టుకుని అలా వెళ్ళిపోయారంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ ప్యాటర్న్ లో. అండ్ శారీలో వచ్చినట్టు అంటే అంతే సైజ్ బార్డర్ బ్లౌజ్ లో కూడా వచ్చింది, చూస్తున్నారు కదా సేమ్ పైతాని స్టైల్ బార్డర్ ఇచ్చారనమాట. మీరు ఇదే బార్డర్ హ్యాండ్స్ కైనా నెక్ అయినా ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి 12,150, 12,150 రూపాయలు పడుతుంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి చూద్దాం. ఇందాక హాఫ్ వైట్ లో చూసారు కదా, దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అంటే ఎల్లో అండ్ పింక్ అనగానే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. సో ఈ పట్టు ఏంటంటే కథాన్ పట్టు ప్యాటర్న్ అండి, చూస్తున్నారు కదా, చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఒకసారి, కంప్లీట్ పైతాని స్టైల్ బార్డర్స్ తో మంచి కథాన్ పట్టు శారీ అనమాట. చూసేయండి పైనంతా కూడా పోల్కా డాట్ ప్యాటర్న్ ఇచ్చారు, అంతా కూడా వీవింగ్, ఎక్కడ కూడా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ కాదు, మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్లీ వీవింగ్. కిందంతా కూడా మనకి స్టెమ్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. పళ్ళు బ్యూటిఫుల్ పైతాని ప్యాటర్న్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ లో ఉంటుందండి, బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ లో మనకి శారీకి తగ్గట్టు నీట్ గా బార్డర్ కూడా ఇచ్చారు. బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు, పైతాని బార్డర్ అనమాట. మీరు ఏంటంటే కొందరు ఇప్పుడు ఈ మధ్య పెట్టించుకుంటున్నారు చూడండి, బార్డర్ అంతా కూడా ఇలా, అంటే మనం బార్డర్ కింద వైపున పెట్టించుకోకుండా బార్డర్ అంతా ఒక లైన్ గా పెట్టించుకుంటున్నారు. అలా కూడా ట్రై చేయొచ్చు, వర్కే అవసరం పడదండి. సింపుల్ గా మీరు అంటే ఇలా స్లాంటింగ్ లో పెట్టించుకున్నారంటే చాలా చాలా బాగా కనబడుతుంది. సేమ్ ప్రైస్ పడుతుంది 12,150, 12,150 రూపాయలు పడుతుంది. చాలా కలర్ చాయిసెస్ ఉన్నాయి చూసేద్దాం. సో మనం నెక్స్ట్ కలర్ చూసేయండి, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ వచ్చేసి మంచి, అంటే మనకి పింక్ వచ్చేసి పింక్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని హాట్ పింక్ ఉంటుంది, బేబీ పింక్ ఉంటుంది. ఈ పింక్ ఏంటంటే చూస్తున్నారు కదా కల్నాత్ కనబడుతుంది, అంటే డబుల్ షేడెడ్ గా కనబడుతుంది. మంచి షైన్ ఉంది చెప్పాలంటే శారీలో. సేమ్ ప్యాటర్న్, అసలు ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం వంటి పైన వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానికోసం చూపిస్తున్నానండి కలర్ చాయిసెస్ అన్ని కూడా. సో దాన్ని మీకు ఐడియా వచ్చేస్తుంది కదా, బికాస్ ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి మెయిన్ గా తెలియాలి వేసుకుంటే ఎలా ఉంటుందని. సో మనకి ప్రతి ఒక్క కలర్ ఓపెన్ చేసి ఇందుకే చూపిస్తున్నాము. సేమ్ ప్యాటర్న్, ఇక్కడ కూడా డిఫరెన్స్ లేదు. పైతాని బార్డర్స్ పైన బాడీ పార్ట్ లో అంతా కూడా మనకి గోల్డెన్ జరీ వీవింగ్ తో చూస్తున్నారు కదా, కంప్లీట్లీ పోల్కా డాట్స్. కిందంతా కూడా ఫ్లోరల్స్ అండ్ స్టెమ్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూసేయండి, బ్యూటిఫుల్ గా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది పైతాని ప్యాటర్న్ లోనే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట, ప్లెయిన్ బ్లౌజ్. మీరు కావాలంటే నెక్ లైన్స్ కూడా వర్క్ చేయించుకోవచ్చు, బికాస్ హ్యాండ్స్ అయితే ఆల్రెడీ మనకి ఫుల్ గా వచ్చేస్తాయండి హ్యాండ్ ప్యాటర్న్. మీరు ఇదే మనకి ఫ్రంట్ కూడా నెక్ కూడా పెట్టించుకోవచ్చు, పెద్దగా ఇస్తారు కాబట్టి మీరు ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. 12,150,
12,150 rupees పడుతుంది. మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేశారంటే, అంటే పెళ్లి షాపింగ్ అంతా అయిపోతుందండి. ఇక్కడ అన్ని రకాల శారీస్ ఉన్నాయి మన దగ్గర, అంటే పెట్టుబడి చీరల దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు అన్ని శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా శారీ మాకు బల్క్లో కావాలి, అంటే పెట్టుబడులు ఇది ఒక్క రకమే శారీ అందరికీ పెట్టాలి అనుకున్నా, మీకు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒక్కసారి స్టోర్ విజిట్ చేసేయండి లేదా వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి కూడా పైతాని ప్యాటర్న్, కానీ డిఫరెంట్. ఇందాక చూసింది పైతాని ప్యాటర్న్ కానీ డిఫరెంట్ గా ఉంది కదా, ఇది కూడా అలాగే మంచి పీచ్, అంటే కనకాంబరం షేడ్ అంటాం చూడండి, అలా మంచి పీచ్ కనకాంబరం షేడ్. బోత్ ది సైడ్స్ బార్డర్ చూసేయండి, మనకి కాంట్రాస్ట్ ఏమి యూజ్ చేయకుండా నీట్ గా ఇచ్చారు బార్డర్స్ అనేవి. పైతాని స్టైల్ బార్డర్స్ ఇచ్చారు. బార్డర్ చూడండి, చిన్నగా అంటే మంచి మిడ్ లెంత్ బార్డర్, ఒక 4 inches బార్డర్ ఇచ్చారు పైతాని ప్యాటర్న్ బార్డర్. అండ్ అంతా కూడా వీవింగ్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, బార్డర్ పైన నీట్గా మనకి క్రీపర్ స్టైల్ అండ్ క్రీపర్స్ పైన ప్యారెట్స్ పీకాక్స్ రెండు ఇచ్చారు. మనం జనరల్గా పీకాక్స్ ఎక్కువ చూస్తుంటాం కదా, ఇక్కడ చూడండి ప్యారెట్స్ పీకాక్స్ రెండు ఇచ్చారు. మీరు కంప్లీట్గా కట్టుకుంటే ఇదే బార్డర్ హైలైట్ అవుతుంది, ఇలా వస్తుంది కదా చూడండి ఎంత బాగా కనబడుతుందో. బ్యూటిఫుల్గా ఉంది శారీ ప్యాటర్న్ మాత్రం, అంటే బార్డర్స్ ఎస్పెషల్లీ. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, మనకి పైన వైపున అంతా కూడా వీవింగ్ ఎలా వచ్చిందంటే గోల్డెన్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయి. ఇందాక దాంట్లో పోల్కా డాట్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇందులో ఏంటంటే ఫ్లోరల్స్లో ఇచ్చారు. మన సెకండ్ అంటే కింద వైపున ఏదైతే వస్తుందో ఇదంతా కూడా వీవింగ్. మీకు వెనకాల చూపిస్తున్నాను చూడండి, ఏది కూడా ప్రింటెడ్ కాదు, కంప్లీట్లీ వీవింగ్ అనమాట. మనకి కంప్లీట్లీ వీవింగ్ అంతా కూడా ఒక స్టెమ్ అంటే ఒక చెట్టు పైన మనకి బర్డ్స్ అన్ని కూర్చున్నట్టు చాలా నీట్గా ఇచ్చారు. ఒక పెయింటింగ్ ఎలా ఉంటుందో అలా కనబడుతుంది శారీ కట్టుకుంటే. పళ్ళు కూడా చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. పైతాని ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది, నీట్గా ఉంది పళ్ళు ప్యాటర్న్ కూడా. అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇందులో ప్లెయిన్ కాకుండా వీవింగ్గా రిచ్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ బార్డర్ కూడా చూసేయండి, మంచి వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్, బార్డర్ కూడా నీట్గా వచ్చేసింది. సేమ్ ప్రైస్ పడుతుంది 12,150, 12,150 rupees పడుతుంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి చూసేద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా, సేమ్ ప్యాటర్న్ అండి, బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సేమ్ బోత్ ద సైడ్స్ పైతాని బార్డర్ అండ్ వాటిపైన అంతా కూడా నీట్గా అంటే వీవింగ్ చూసేయండి, చాలా నీట్గా ఇచ్చారు కదా వీవింగ్ అనేది. పళ్ళు కూడా చూసేయండి, మనకి కాంట్రాస్ట్ పైతాని ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ అనమాట. మనకి కాంట్రాస్ట్లో నీట్గా వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఉంటుందండి వీవింగ్ స్టైల్ బ్లౌజ్, 12,150, 12,150 rupees పడుతుంది. ఇవన్నీ మనకి బనారస్ స్టైల్, ఇవంతా కూడా ఈ శారీస్ అన్ని కతాన్ పట్టు బనారస్ స్టైల్లో ఉన్నాయి అండ్ పైతాని బార్డర్స్తో వచ్చాయి. 12,150, 12,150 rupees. పెళ్లి కూతురు ఫంక్షన్కి అంటే పెళ్లి కూతురు బ్రైడ్స్ కూడా వేసుకోవచ్చండి, చాలా చాలా బాగున్నాయి, క్లాసిక్ కలెక్షన్. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్. గ్రే కదా డల్ అవుతుందని అస్సలు ఫీల్ అవ్వద్దండి, బికాస్ బార్డర్స్ చూడండి బాగా వైబ్రెంట్గా కనబడుతున్నాయి అండ్ గ్రే పైన అన్ని కలర్స్ ఇంకా బాగా ఎలివేట్ అవుతాయి. సో మీకు ఎక్కడ కూడా డల్ అవ్వదు శారీ మాత్రం, గుర్తుంచుకోండి ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది చెప్పాలంటే. పళ్ళు చూసేయండి, పైతాని ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఉంటుందండి వీవింగ్ స్టైల్ బ్లౌజ్. బార్డర్ కూడా చాలా నిచ్చుగా ఇచ్చారు, ఇలా వస్తుంది అనమాట బార్డర్ ప్యాటర్న్. 12,150, 12,150 rupees పడుతుంది. చాలా బాగున్నాయి కదండి కలర్స్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో మీరు కనుక విజిట్ చేశారంటే అంత కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ అండ్ స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ అయిపోండి. సేమ్ బోత్ ద సైడ్ సేమ్ బార్డర్స్, బాడీ పార్ట్ అంతా వీవింగ్ వచ్చేసింది. కంప్లీట్ మనకి ట్రీ స్టైల్లో ఇచ్చారనమాట, చూస్తున్నారు కదండి ఇదంతా మనకి చెట్టులా కనబడుతూ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ మనకి ఇదే కొమ్మ పైన ఇలా బర్డ్స్ కూర్చున్నట్టు నీట్గా ఇచ్చారు. పళ్ళు కూడా మనకి పైతాని ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలాంటి వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజెస్ ఏంటంటే అండి, వర్క్ బ్లౌజెస్ కంటే చాలా ఈజీగా మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ చూడడానికి ఇంకా రిచ్గా కనబడతాయి చెప్పాలంటే. వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి కంఫర్టబుల్, అంటే ఎవరైనా పిల్లలు ఉన్నవారు అంటే పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటారు కదండి, వర్క్ బ్లౌజెస్ అనేవి కాస్త ఇరిటేటింగ్గా ఉంటాయి, కానీ ఇవి అలా కాదు, చాలా సాఫ్ట్గా పిల్లలు ఉండే వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు.
12,150 పడుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ చూసి వచ్చేసి మన బనారస్ పట్టులోనే ఇంకొక వెరైటీ. ఎవరైతే మనకి రిచ్ వెరైటీ కావాలి అనుకుంటారో, అంటే నిండుగా ఉండాలి కింద నుంచి పై వరకు, మనకి వీవింగ్ అనేది హెవీగా ఉండాలి అండ్ పైతానీ కూడా వద్దు అనుకున్నారో, వాళ్ళు దీనికి వెళ్ళిపోండి కళ్ళు మూసుకొని. ఎంత రిచ్ గా ఉందో మీరే చూసేయండి. బోత్ ది సైడ్స్ మనకి పింక్ బాటిల్స్ వచ్చాయి. ఈజీగా ఒక 3 to 4 inches బాటిల్ ఇచ్చారు పింక్ లో, అండ్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. బనారస్ స్టైల్ వీవింగ్ వేరే ఉంటుంది, మనకి కంచిపట్టు వీవింగ్ వేరే ఉంటుంది కదా, ఇదంతా బనారస్ స్టైల్ వీవింగ్ వచ్చేసిందండి. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, కింది నుంచి పై వరకు బనారస్ స్టైల్ వీవింగ్ తోనే ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, కతాన్ పట్టు ప్యాటర్న్ అనమాట ఇదంతా కూడా. పళ్ళు కూడా చూసేయండి, వీవింగ్ స్టైల్ పళ్ళు. కాంట్రాస్ట్ లో మనకి ఒక 1 meter పళ్ళు ఇచ్చారు, కంప్లీట్ వీవింగ్ స్టైల్ పళ్ళు వచ్చేసింది. అండ్ కట్టుకుంటే మీకు పళ్ళు అనేది ఇంత బాగా హైలైట్ అవుతుంది, ఇలా వస్తుంది అనమాట పళ్ళు దీనికి. సో మనకి బ్లౌజ్ చూసేయండి, కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి, అండ్ శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్ లో కూడా ఉంటుంది. ప్రైస్ 6,500 పడుతుంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి చూసేద్దాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ మాత్రం అదిరిపోయిందండి, అంటే ఎవరు కట్టుకున్నా అసలు స్కిన్ టోన్స్ కి సంబంధం లేదు, ఏజ్ గ్రూప్ కి సంబంధం ఉండదు, శారీస్ కి జనరల్ గా ఎవరు కట్టుకున్నా బాగుంటుంది. మంచి రోజ్ గోల్డ్ విత్ చూస్తున్నారు కదా మెజంతా కలర్, సేమ్ ప్యాటర్న్ బార్డర్స్, బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసి వీవింగ్ స్టైల్ పళ్ళు కాంట్రాస్ట్ లో, అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి, ఇలా వచ్చేస్తుంది మంచి మెజంతా కలర్. అండ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్ లో ఇచ్చారు, సో దట్ మీరు హ్యాండ్స్ కైనా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. 6,500 అసలు 6,500 లో ఇలాంటి శారీ అంటే అన్బిలీవబుల్, చాలా చాలా బాగుంది చెప్పాలంటే, మీరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి గ్రే విత్ మెజంతా కాంబినేషన్, సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అంటే శారీ ఓపెన్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది మీకు ఐడియా రావాలని చూపిస్తున్నాను. పళ్ళు కూడా చూసేయండి, వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు కాంట్రాస్ట్ లో, అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట. అండ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్ లో కూడా ఉంటుంది. 6,500 6,500 పడుతుంది. అండ్ ఇవి వచ్చేసి బనారస్ స్టైల్ అనమాట. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇప్పటివరకు బనారస్ పట్టు స్టైల్ లో చూసాం కదండి, ఇది వచ్చేసి బనారస్ జార్జెట్ లో చూస్తున్నాము. చాలా ప్యూర్ వెరైటీ, బ్యూటిఫుల్ గా ఉంటుంది, మంచి పింక్ కలర్ లో చూపిస్తున్నాను. బోత్ ది సైజ్ బార్డర్స్ చూసేయండి, సేమ్ ప్యాటర్న్ బార్డర్స్, అంటే సేమ్ సైజ్ సేమ్ స్టైల్ బార్డర్స్ కింద పైన. మనకి బార్డర్ ఎలా వచ్చిందంటే గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా డ్రాప్ స్టైల్ బార్డర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. మనకి ఫ్లవర్స్ మాత్రమే ఇలా సిల్వర్ ఇచ్చి హైలైట్ చేశారు, మిగిలినంతా గోల్డెన్ జరీలోనే వచ్చేసింది. బాడీ పార్ట్ చూసేయండి, గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా లీఫ్ క్రీపర్ ప్యాటర్న్ లో డైమండ్స్ ఫామ్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా నీట్ గా క్రీపర్ ప్యాటర్న్, క్రీపర్ ప్యాటర్న్స్ తో ఇలా డైమండ్స్ ఫామ్ అవుతూ లోపల మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో లీఫ్ షేప్ ఇచ్చారు. అండ్ ఈ లీఫ్ షేప్ మధ్యలో గోల్డెన్ తో ఫ్లోరల్. సో చూడ్డానికి ఎలా ఉంటుందంటే గోల్డ్ సిల్వర్ గోల్డ్ అలా శారీ అంతా మనకి డ్రాప్ స్టైల్ లాగా నీట్ గా స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. అంటే జార్జెట్ అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, అండ్ అందులో ఇంత హెవీ వచ్చింది కాబట్టి కంఫర్ట్ కి కంఫర్ట్, అట్ ద సేమ్ టైం క్లాసీగా రిచ్ గా ఉంది శారీ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, మనకి సెల్ఫ్ లోనే వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే మంచి జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారు, ఇలా ఉంటుందండి మంచి జార్జెట్ బ్లౌజ్, చిన్న చిన్న గోల్డెన్ జరీ బూటీస్ తో వచ్చేసింది అనమాట. సో మనకి ప్రైస్ వచ్చేసి 6,800 6,800 పడుతుంది. సూపర్ గా ఉంది శారీ, కంఫర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి, అంటే మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రిచ్ శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, దానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి చూద్దాం. సో మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లోలో చూస్తున్నామండి, సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. ఇది అంటే గ్రీనిష్ షేడ్ అనమాట, లెమన్ యెల్లో అలా అంటాం కదా, మంచి గ్రీన్ కలర్ చెప్పాలంటే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ మాత్రం మంచి గ్రీన్ కలర్ అనమాట శారీ. సేమ్ ప్యాటర్న్ పళ్ళు కూడా చూసేయండి, సెల్ఫ్ లోనే వీవింగ్ స్టైల్ పళ్ళు వచ్చేసింది. సో మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ లోనే గోల్డెన్ జరీ బూటీస్ తో వచ్చేసింది అనమాట, చిన్న చిన్న పోల్కా డాట్ ప్యాటర్న్ లో వచ్చేసింది అనమాట. 6,800 6,800 పడుతుంది. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం. సో మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లోలో చూస్తున్నాము, మంచి బనారస్ జార్జెట్ అండి. మీకు వీడియోలో జార్జెట్ లాగా కనిపించదు బికాస్ వీవింగ్ అనేది రిచ్ గా ఉంది కదా, హెవీగా ఉండడం వల్ల మీకు వీడియోలో కనిపించదు. వేసుకునే వాళ్ళకి తెలుస్తుందండి ఎంత బాగుంది శారీ, ఎంత లైట్ వెయిట్ గా ఉంది,
కంఫర్టబుల్ అంటే కంఫర్ట్ గా ఉందన్నమాట. సేమ్ ప్యాటర్న్ మనకి కింద నుంచి పై వరకు ఇందాక చూపించిన ప్యాటర్న్ జస్ట్ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉన్నందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, సో దట్ మీకు నచ్చిన కలర్ ని చూస్ చేసుకోగలుగుతారని. పళ్ళు కూడా చూసేయండి, వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే ఉంటుందండి, బ్లౌజ్ ప్యాటర్న్ అనేది సెల్ఫ్ లోనే నీట్ గా గోల్డెన్ జరీ బూటీస్ తో వచ్చేసింది. 6800. సో మన నెక్స్ట్ శారీ చూసేయండి, ఇది కూడా బనారస్ జార్జెట్ లో చూస్తున్నాము. ఇందాక చూసింది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఫ్యాబ్రిక్ లో ఏమి డిఫరెన్స్ లేదండి, వీవింగ్ స్టైల్లో డిఫరెన్స్ ఉందని చెప్తున్నాను. మనకి మంచి డార్క్ బ్లూ అనమాట, ఎంత బాగుందంటే మీకు మంచి రాయల్ బ్లూ అంటాం కదా అలాంటి బ్లూ. బోత్ ది సైడ్స్ బార్డర్ చూసేయండి, ఈజీగా ఒక 4 to 5 inches బార్డర్ వచ్చింది. సేమ్ బార్డర్స్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో, అంటే బనారస్ స్టైల్ గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా ఫ్లోరల్స్ క్రీపర్స్ సేమ్ బార్డర్స్ వచ్చాయండి. బూత్ ది సైడ్స్ బాడీ పార్ట్ అంతా చూసేయండి, మనకి ఎలా వచ్చిందంటే కింది నుంచి పై వరకు క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చారు. అది కూడా అంటే కంచిపట్టు వీవింగ్ వేరే ఉంటుంది, బనారస్ వీవింగ్ వేరే ఉంటుందని చెప్తూ ఉన్నాను కదా. బనారస్ టైప్ వీవింగ్ తో మనకి కింది నుంచి పై వరకు క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చేసారు చాలా నీట్ గా. అండ్ మధ్య మధ్యలో ఫ్లోరల్స్ ని బాగా హైలైట్ చేశారు. మనకి క్రీపర్స్ అంతా చూసేయండి ఎంత నీట్ గా, అంటే అల్లికలాగా చాలా నీట్ గా ఇచ్చారు. సో మనకి శారీ అంతా కూడా క్లమ్జీగా అనిపించదు, ఇంత హెవీగా ఉన్నా కూడా క్లమ్జీగా అనిపించకుండా నీట్ గా అల్లికలాగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫ్లోరల్స్ అనేవి మధ్య మధ్యలో బాగా హైలైట్ చేశారు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు. మనకి పళ్ళు చూసేయండి కడ్డీ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట, బనారస్ స్టైల్ పళ్ళు కడ్డీ ప్యాటర్న్ లో పెద్ద పెద్దగా నీట్ గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ఉంటుంది, దీంట్లో బ్లౌజ్ ఇలా వస్తుందండి. బ్లౌజ్ ప్యాటర్న్ సెల్ఫ్ లో మంచి జార్జెట్ మెటీరియల్ పైన బనారస్ బూటీస్ తో ఇచ్చారు, చిన్న చిన్న లీఫ్ బూటీస్ అండి ఇవి వచ్చేసి. సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే దీని లుక్ అనేది తెలుస్తుంది. ప్రైస్ 7,200 పడుతుంది. సేమ్ ప్యాటర్న్ అండి, ఇందాక చూసిందే, ఇందాక మనం యెల్లోష్ లో చూసాం కదా, బ్లూ లో చూసాము, ఇది వచ్చేసి గ్రీన్, ఏమి డిఫరెన్స్ లేదు. సేమ్ బోత్ ది సైడ్స్ గోల్డెన్ జరీ వీవింగ్ ఫ్లోరల్ ప్యాటర్న్, బాడీ పార్ట్ అంతా కూడా మనకి క్రీపర్ స్టైల్లో వచ్చేసింది. పళ్ళు కూడా చూసేయండి, మనకి వీవింగ్ ప్యాటర్న్ పళ్ళు కడ్డీ స్టైల్లో. అండ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ లో ఉంటుంది అన్నాను కదా, సెల్ఫ్ లో చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ తో వచ్చేసింది. 7,200 పడుతుంది. ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది, మన నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ లో చూస్తున్నాము, సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానికోసం చూపిస్తున్నాను. పళ్ళు కూడా చూసేయండి, అండ్ బ్లౌజ్ సెల్ఫ్ లో ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, 7,200. మనం ఇప్పుడు చూసినవన్నీ కూడా వీవింగ్ వచ్చింది కదా, ఇదే ప్యాటర్న్ లో మనకి సేమ్ ప్యాటర్న్ లో మనకి బాందిని ప్యాటర్న్ కూడా వచ్చింది. బాందినీస్ ఎలా ఉంటాయో చూపిస్తాను, చూసేయండి. సేమ్ మనకి ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ లేదు, మంచి జార్జెట్ ఫ్యాబ్రికే. కంప్లీట్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. ఏంటంటే మనకి బాందినీస్ వచ్చాయి చూస్తున్నారు కదా, అదొక్కటే డిఫరెన్స్ అండి ఈ శారీకి ఈ శారీకి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది 7,600, బికాస్ బాందినీస్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రైస్ అనేది కాస్త ఇది 7,200 ఇది 7,600. మీరు చూస్ చేసుకోండి, మీకు బాందినీస్ కావాలి అనుకుంటే దీంతో వెళ్ళండి, లేదు మాకు బాందినీస్ వద్దు జస్ట్ వీవింగ్ సరిపోతుంది అనుకుంటే ఇలా చూస్ చేసుకోండి. దేని బ్యూటీ దానినండి, ఇది బాగుంది అది బాగుంది అని కాదు, అన్నీ చాలా బాగున్నాయి. మీకు ఆల్రెడీ ఇలాంటి వెరైటీ ఉంటే ఇలాంటి దానికి వెళ్ళండి, ఆల్రెడీ ఇలాంటిది ఉంటే దీనికి వెళ్ళండి అంతే అనమాట. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఉన్నాయి చూపిస్తాను. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ చూసేయండి, ఇండిగో షేడ్ అంటాం కదా మనకి ఆ కలర్ అనమాట, 7,600. మన నెక్స్ట్ అండ్ లాస్ట్ షేడ్ వచ్చేసి రెడ్ లో చూస్తున్నాము, 7,600. బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా. సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ లో కంప్లీట్ బనారస్ వెరైటీస్ చూసారు. కొన్ని వచ్చేసి బనారస్ లో కథాన్ పట్టు ప్యాటర్న్, ఒకటి కొన్ని వచ్చేసి మనకి జార్జెట్ లో బనారస్ వెరైటీ చూసారు. చాలా వెరైటీస్ అంటే అవైలబుల్ గా ఉన్నాయి, పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా మీకు నచ్చిన శారీస్ ని ఒక స్క్రీన్ షాట్ చేసి కింద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కి పంపించేశారంటే మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడంలో. ఇఫ్ ఎట్ ఆల్ మీరు హైదరాబాద్ అయితే మన స్టోర్ విజిట్ చేసేయండి, అడ్రస్ చెప్పాను కదా, సతమానం సిల్క్స్, మనకి కేపిహెచ్బి నుంచి దగ్గరే అంటే వివేకానంద నగర్ ఉంటుంది కదా, రోడ్ నెంబర్ 2. అడ్రస్ లో ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. సో వాట్సాప్ ద్వారా కానీ లేదా స్టోర్ విజిట్ చేసైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఏం కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో మెన్షన్ చేస్తూ ఉండండి, సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాము. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.